Hi viewers, welcome to GNN. Lekala Master Sukumar latest ga tirakekistunna chitram Pushpa. Icon star Allu Arjun hero ga Rashmika Mandana heroine ga natistunna ee cinema prapanchavyaptanga December 17na vidudala kanuthe. Release date ku takko samayam undadamto chitra unit aadivaram pre-release vedukanu ghananga jarpindi. Ee vedukaku darshakadheerudu Rajamouli mukhya atithiga vichesaru. Kani aashcharyakaramaina vishayam gurinchi cheppalante ee vedukaku darshakudu Sukumar hazir kaakapovadam gamanarham. తాను డైరెక్ట్ చేసిన సినిమా ఫంక్షన్ కు ఓ దర్శకుడు హాజరు కాకపోవడం ఇదే మొదటిసారి అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పుష్పను మరింత అద్భుతంగా చూపించేందుకు అవసరమైన పనుల కోసం సుకుమార్ ముంబై వెళ్లారని చిత్ర యూనిట్ ప్రకటించింది. రాజమౌళి కూడా ఈ విషయంపై మాట్లాడుతూ పుష్ప దర్శకుడు తన మిత్రుడు సుకుమార్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో లేకపోవడం బాధగా ఉందంటూ సినిమా కోసమే ఆయన ముంబై వెళ్లారని పేర్కొన్నారు. సుకుమార్ దర్శకత్వం వహించే సినిమాలంటే తనకు చాలా ఇష్టమని చెప్పిన జక్కన్న తమ సినిమాల గురించి పరస్పరం సందేశాలు పంపుకుంటామని వివరించారు. టైం చాలట్లేదని సుకుమార్ ఇటీవల బాధపడ్డారని చెప్పిన ఆయన కష్టపడి పనిచేస్తే జరగాల్సింది జరుగుతుందని ప్రోత్సహించానని అన్నారు. వాస్తవంగా సుకుమార్ ప్రతి సినిమాకి డే అండ్ నైట్ పనిచేస్తాడని కితాబిచ్చాడు. పుష్ప ఒక అద్భుతం అనిపించే రీతిలో అలరించడం ఖాయమని రాజమౌళి ప్రశంసల జల్లు కురిపించారు. రాజమౌళి సుకుమార్ల మధ్య మంచి స్నేహం ఉన్న సంగతి తెలిసిందే. సుక్కు తెరకెక్కించిన వన్ నేనొక్కడినే సినిమాని కూడా రాజమౌళి ప్రమోట్ చేశారు. తాజాగా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని తనవంతు బాధ్యతగా రాజమౌళి ప్రమోట్ చేసేందుకు రంగంలోకి దిగారు. అంతా బాగానే ఉన్నా సుకుమార్ ప్రతి సినిమా విషయంలోనూ లాస్ట్ మినిట్ హెడేక్ తప్పడం లేదంటూ వార్తలు జోరుగా షికారు చేస్తున్నాయి. ప్రతి సన్నివేశాన్ని పర్ఫెక్షన్ తో తీసే సుకుమార్ సినిమా మేకింగ్ కు ఎక్కువ రోజులు తీసుకుంటారని చర్చ ఫిల్మ్ నగర్ లో జరుగుతోంది. అంతేకాకుండా కాస్టింగ్ ఎంపికలోనూ సుకుమార్ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారని టాక్ నడుస్తోంది. ఏ పాత్రను ఎవరితో చేయించాలనే విషయంలో సుక్కు అండ్ టీమ్ తర్జన భర్జనలు పడ్డారట. పాన్ ఇండియా సినిమా కావడంతో ఒకే సన్నివేశాన్ని వివిధ భాషల్లో తీయడం, కరోనా పరిస్థితులు కూడా తోడు కావడంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైంది. విడుదలకు తక్కువ టైం ఉండడంతో సుకుమార్ అండ్ టీమ్ 24 గంటలు పనిచేయవలసి వస్తుందట. సుకుమార్ సినిమా బెటర్మెంట్ కోసమే ముంబై వెళ్లారని చిత్ర యూనిట్ చెబుతున్నా అందుకు వేరే కారణాలున్నాయంటూ వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. ముంబైలో ప్రమోషన్ స్టార్ట్ చేసేందుకే సుకుమార్ ముంబై వెళ్లారనే టాక్ నడుస్తోంది. బన్నీ అభిమానులు మాత్రం చివరి నిమిషం వరకు ఈ టెన్షన్ అవసరమా సుకుమార్ సార్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో నడుస్తున్న ఈ సినిమాతో ఐకాన్ స్టార్ నేషనల్ స్టార్ గా మారాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం జీఎన్ఎన్ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, నేను మీ సాకేత్ కుమాండూరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జీఎన్ఎన్ టీవీ.